కాదు బాబాయ్ ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలన ఎలా ఉంది నా గురించి ముందుగా చెప్పినాక అనేది చెప్తా నా చెప్పు మై నేమ్ ఇస్ షేక్ అహ్మద్ పాషా మై ప్రాపర్ హస్ వరంగల్ అవర్ ఎడ్యుకేషన్ 1981 స్టేట్ సెకండ్ ర్యాంక్ పాస్ బట్ ఐ యామ్ అన్‌ఎంప్లాయ్ నోట్ వరీ మై లైఫ్ ఎనీ టైం లైఫ్ లాంగ్ ఎంజాయ్ లెట్ మీ సార్ జగన్ గారు అంటే వైఎస్ఆర్ కొడుకు వాళ్ళ నాన్న పులివెందులో చూసిన రాజారెడ్డిని నలుగురిని ఇట్లా అండగబెడితే కదలడు ఇట్లా ఉంటాడు ఆజాన్ బావుడు రాజారెడ్డి అలాంటి కొడుకుకు రాజశేఖర్ రెడ్డి ఒక కొడుకు ఆయన కొడుకు వై జగన్ గారు ఆయన చెల్లె షర్మిల జగన్ పులి అయితే షర్మిల చిరుతపులి పులి ఆకలినప్పుడే వేట చేస్తుంది చిరుతపులి ఉరుకుడుకు జనం భయపడతారు దట్ ఇస్ ద కెపాసిటీ దెన్ టు ద బ్రదర్ అండ్ సిస్టర్ సార్ నేను వాళ్ళకు పెద్ద అభిమానిని దేనికి తెలుసా జగన్ గారు వైఎస్ఆర్ గారు 108 మరియు ఆరోగ్యశ్రీ తీసిండు దానివల్ల కొంతమంది లక్షల మంది బతికిండు బాబు నా భార్య కూడా బతికింది అందువల్ల నాకు జగన్ గారు అంటే ఇచ్చ అభిమానం లోటస్ పాయింట్కు నెలకోసారి బండి పోతా అతని ఇంటికాడికి లోటస్ పాయింట్కి అతని ఇంట్లో ఉన్నాడు 501 రూపాయలు ఇస్తాడు అతని ఇంట్లో లేడనుకో సప్లై కస్తా ఒక పాట పాడతా పిడి చేసుకో కబర్ నీ ముసి ముసి నవ్వులను దోసిల్లు దాసుకుంటాము వైఎస్ఆర్ నువ్వంటే ప్రాణము నాకు నీ వల్ల నా భార్య బతికిందయ్యా ఇప్పుడు మళ్ళా జగన్ గెలుస్తాడు ఆంధ్రప్రదేశ్ లో అయితే పక్కా చంద్రబాబు నాయుడు లోకేష్ కి ఏం తెలుసని జనరల్ సెక్రటరీ చేసిండు పార్టీకి టీడీపీకి వానికి బొచ్చు తెలియదు నా కొడక మున్సిపల్ ఎలక్షన్లో 2 సీట్లు వచ్చినా నీకు ఈసారి మొత్తం కడుక్కపోతావు జగన్ అంటే ఏమనుకున్నారు పులి భారత్ సిమెంట్ ఒక్క ఫ్యాక్టరీ అంతే నీది నాశనం అయిపోతావు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వస్తా అంటుండు కదా పవన్ గారు ఏం బిక్తాడు చిరంజీవి గారు పార్టీ పెట్టి పెట్టి పీకిండు వీడు ఏకి కట్టలు కడతాడా జనం పాలిస్తావు ఇరుగా తీస్తా చిరంజీవి నువ్వు కలర్ వేసుకొని డ్యాన్స్ చేస్తావు నేను వితౌట్ కలర్ తోటి డ్యాన్స్ చేస్తారా హెచ్చరిక నీకు హెచ్చరిక నాటకాలు ఆడకు తెలంగాణతో నా కొడుకుతా నరుకుతా అన్నదమ్ముల ఇద్దరి నేను 10 రూపాయలు ఇస్తే బతికే లంజనా కొడుకులు మీరేంది.